Hi everyone, good evening. Good evening, sir. So myself, Shivashankar. I am full stack developer. Okay. So I am full stack developer Antuna. What is mean by full stack developer? Front end and back end. So full stack means front end and back end. Front end and back end. Right? What is mean by front end and back end? Asal front end ante enti first? యూజర్ సార్ అర్థం కాలేదు. యూజ్ చేసేది ఫ్రంట్ ఎండా? సో మనం ఏదైతే వెబ్సైట్స్ లో మనం చూస్తున్నామో, ఏదైతే మనం వ్యూ చూస్తున్నామో అదంతా మనకి యుఐ అనమాట. అంటే యుఐ మీన్స్ ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ యుఐ కూడా అంటాం అనమాట. వాటికి 1 మినిట్ అండి. సో ఫస్ట్ మనకి ఈ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం. ఎవరు నేర్చుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి? సో మెయిన్ ఏంటంటే ఎలిజిబిలిటీ. సో ఇంట్రెస్ట్ ఎవరికి ఉన్నా సరే ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. అండ్ బేసిక్గా మనకి ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేస్తారు. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి మీనింగ్ అనేది మళ్ళీ తర్వాత చెప్తారు. ఫ్రీలాన్సింగ్గా చేయొచ్చు, కొందరు జాబ్ చేయొచ్చు, కొందరు వచ్చేసి ముందే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అవ్వచ్చు. అండ్ ఏదైనా సరే కొద్దిగా సపోర్ట్ ప్రాజెక్ట్ చేయడానికి, ఎవరికైనా సపోర్ట్ ప్రాజెక్ట్ చేయడానికి, లేదనుకుంటే మినీ ప్రాజెక్ట్ చేయడానికి, లేదనుకుంటే మేజర్ ప్రాజెక్ట్ చేయడానికి, ఏదైనా సరే. అండ్ కొన్ని ఎడ్యుకేషన్లో మనకి ఏదైనా సరే సబ్జెక్ట్ అర్థం కాలేదంటే సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవడానికి, ఏదైనా సరే మనకి దేనికైనా సరే నేర్చుకోవచ్చు అనమాట. ఎనీబడి వెళ్ళాలి, ఎవరైనా సరే నేర్చుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది అనమాట మనకి. అండ్ అదేవిధంగా కంపల్సరీ సిస్టమ్ టచ్ అనేది ఉండాలి. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట, దాన్ని మనకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటాం. ఎవరికైతే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్. అసలు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఎందుకుంటున్నా అంటే మనం చేసే ప్రతిదీ కంప్యూటర్ మీదే చేస్తాం. అంటే ల్యాప్టాప్ అవ్వచ్చు, అంటే పీసీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మ్యాక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం చేసేది మొత్తం కంప్యూటర్ మీద మనం చేసేది. ఏదైనా సరే ఒక ప్రోగ్రామింగ్ మనం నేర్చుకుంటున్నాం, ఏదైనా ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తున్నాం, ఏదైనా ఒక వెబ్సైట్ని డెవలప్ చేస్తున్నామంటే కంపల్సరీ మనకు సిస్టమ్ గురించి ఉండాలి. మొబైల్లో చేయలేము మనం, కంపల్సరీ సిస్టమ్లో చేయలేము. అందుకోసం మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎంతవరకు రావాలి మనకి? అట్లీస్ట్ సిస్టమ్ ఎలా ఓపెన్ చేస్తాం, అసలు ఈ ఎన్విరాన్మెంట్ ఎందుకోసం యూజ్ అవుతుంది, అసలు ఇక్కడ మనకి ఏదైనా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ఎలాగా, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే ఎలాగా, ఏదైనా ఒక కోడ్ ఎడిటర్లో కోడింగ్ రాయాలంటే ఎలాగా, బేసిక్ థింగ్స్ అనమాట. ఏదైనా సరే ఒక ఫోల్డర్ని కాపీ చేయాలంటే ఎలాగా, కట్ చేయాలంటే ఎలాగా, డిలీట్ చేయాలంటే ఎలాగా, ఎడిట్ చేయాలంటే ఎలాగా, దిస్ ఆర్ ద బేసిక్ స్కిల్స్ అనమాట. ఈ స్కిల్స్ వస్తే
ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా పర్సూయింగ్ స్టూడెంట్స్, పర్సూయింగ్ స్టూడెంట్స్ అంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా బీటెక్ చదువుతున్న వాళ్ళు అవ్వచ్చు, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీ ఏదైనా అవ్వచ్చు, ఎవరైనా స్టిల్ చదువుతున్న వాళ్ళు అనేసి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే ముందుగానే మనం నేర్చుకొని పెట్టుకుంటున్నాం, ఏదైనా సరే ఇండస్ట్రీకి అంటే ముందుగానే రెడీ అవుతున్నాం అన్నమాట. మనకి వాళ్ళకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా పాస్అవుట్స్ అనమాట, పాస్అవుట్ స్టూడెంట్స్ అనమాట. ఎందుకంటే పాస్అవుట్ స్టూడెంట్స్ ఏదైనా సరే ఒక పర్టికులర్ టెక్నాలజీ గురించి రియల్ టైం వర్క్ నేర్చుకోవడం, ఏదైనా ఒక కోర్స్ గురించి. కొందరు ఏమంటారంటే జావా మీద స్కోప్ ఉంది, కొందరు పైథాన్ మీద స్కోప్ ఉంది, కొందరు డాట్ నెట్ మీద స్కోప్ ఉంది, కొందరికి నోడ్ మీద స్కోప్ ఉంది, కొందరికి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కావాలి, ఇలా మల్టిపుల్ కోర్సెస్ చెప్తుంటారు. ఇవన్నీ కాకుండా ఒక కోర్స్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే జాబ్ అనేది మనం అవుట్ సైడ్ వెళ్ళచ్చు అనమాట. అందుకోసం మల్టిపుల్ కోర్సెస్ కాకుండా ఒక కోర్స్ గురించి నేర్చుకోవాలన్నమాట. సో పాస్అవుట్ స్టూడెంట్స్కి ఎలా నేర్చుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్గా ఉంటుంది అనే గైడెన్స్ నేను ఇస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ అండ్ అదేవిధంగా బ్యాక్లాగ్ స్టూడెంట్స్, వీళ్ళు కూడా ఎలిజిబుల్. ఎందుకంటే సపోజ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఒక 6 మంత్స్ టైం ఉంది ఎగ్జామ్ రాయడానికి, లేదంటే 1 ఇయర్ టైం ఉంది. ఆ 1 ఇయర్ 6 మంత్స్ టైం వేస్ట్ చేసుకునే బదులు ఒక పర్టికులర్ కోర్స్ అంటే నేర్చుకుంటే ఆ పాస్ అయిపోయే టైంకే మీకు నాలెడ్జ్ గెయిన్ అయింటుంది, డైరెక్ట్గా కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు. సో నేను ఈ గ్యాప్లో నేను ఈ నాలెడ్జ్ ఉంది, సో ఈ నాలెడ్జ్ మీద నేను వర్క్ చేస్తున్నాను, సో అండ్ సో సమ్ ప్రాబ్లమ్స్. సో కొందరికి ఫస్ట్ టైంలో క్లియర్ చేసుకోవచ్చు, లేదంటే సెకండ్ టైంలో క్లియర్ చేసుకోవచ్చు, కొందరికి 1 ఇయర్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఉండే సిచ్యువేషన్ బట్టి అనమాట. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీగా లేకుండా ఏదో ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు అనుకోండి, సో ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. సో కొన్ని కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఉంటుంది బ్యాక్లాగ్స్ ఉండేవాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటారు, అలాంటి వాటికి మనం వెళ్ళాం. నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అంటారు, అలాంటి వాటికి మనం వెళ్తాం. సో ప్రతి కంపెనీకి అందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది గ్యారంటీ లేదు, బట్ ఏదో ఒక కంపెనీలో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, ఏదో ఒక కంపెనీలో ఎలిజిబిలిటీస్ ఉంటాయి మీకు ఏదైనా వర్క్ నేర్చుకున్నప్పుడు. ఓకే, క్లియర్ అయింది. సో ఎవరు ఎలిజిబుల్, మెయిన్ థింగ్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవచ్చు, కానీ బేసిక్ వచ్చేసి ఒక గ్రాడ్యుయేషన్ అంటూ ఉండాలి. ఇంటర్ అయిపోయిన వాళ్ళు, టెన్త్ అయిపోయిన వాళ్ళు నేర్చుకుంటానంటే నేర్చుకోవచ్చు, బట్ వాళ్ళకి టైం టేకింగ్. అదే కనుక బీటెక్ కానీ డిగ్రీ కానీ చదువుతున్న వాళ్ళు అనుకోండి, ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ అనేది అక్కడ టచ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ సబ్జెక్ట్స్లో టచ్ అవుతుంది, అండ్ వాళ్ళు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళకు ప్రాక్టికల్గా తెలియకపోయినా థియరిటికల్ అని తెలుస్తుంటారు. సో వాళ్ళు ఈజీగా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకోగలరు అనమాట ఇంటర్ టెన్త్ వాళ్ళకంటే. ఇంటర్ టెన్త్ వాళ్ళు కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఈ వెబ్ టెక్నాలజీస్, బట్ వాళ్ళకంటే ఎక్కువ గ్రాస్ప్ చేసుకున్నది గ్రాడ్యుయేషన్స్ వాళ్ళు అనమాట. స్టిల్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, నేను రెఫర్ చేసేది ఎవరైనా సరే గ్రాడ్యుయేట్స్, పర్సూయింగ్ స్టూడెంట్స్ అయినా, పాస్అవుట్ స్టూడెంట్స్ అయినా, బ్లాక్ లాగ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ఎలిజిబుల్. కానీ వీళ్ళందరికీ ఫస్ట్ బేసిక్ కంప్యూటర్ టచ్ అయితే ఉండాలి, బేసిక్ కంప్యూటర్ టచ్ ఉంటేనే నా దగ్గర ఎలిజిబుల్ అనమాట. లేదనుకుంటే వీటి గురించి నేను కొన్ని చెప్తాను, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తాము అండ్ ఎలా కాపీ చేస్తాం, ఎలా పేస్ట్ చేస్తాం, స్టార్టింగ్ క్లాసెస్లో బేసిక్గానే ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ వెళ్ళే కొద్ది కొద్దిగా ఇన్డెప్త్గా వెళ్తామంట. ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు కంప్యూటర్ గురించి కొద్దిగా మనకు తెలిసి ఉండాలి ఆల్రెడీ. ఓకే, ఇవన్నీ తెలిసిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ అయిపోయింది, మనం ఎలిజిబుల్, నెక్స్ట్ సాఫ్ట్వేర్లో ఏం నేర్చుకోవాలి. అందరూ వచ్చేసి ఏమంటారు, జావా నేర్చుకోండి అంటారు, ఇంకొందరు పైథాన్ నేర్చుకోండి అంటారు, ఇంకొందరు సి, ఎస్క్యూఎల్, నెక్స్ట్ ఆరికిల్, నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్, ఇంకా ఏమైనా విన్నారా, నెక్స్ట్ వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, ఇంకా మీరు ఏమన్నా విన్నారా, ఏమన్నా సరే మిమ్మల్ని సజెస్ట్ చేసిన వాళ్ళు, జావా, పైథాన్, సి, ఎస్క్యూఎల్, ఆరికిల్, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్, వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, యాంగులర్, రియాక్ట్, ఎంత చెప్తున్నారు ఎవరు, అజూర్. సో ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ మీరు ఎవరెవరు రెఫర్ చేస్తూ ఉంటారు,
అసలు ఈ టెక్నాలజీస్ అంటే ఏంటి, ఈ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, అసలు ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే ఏ జాబ్ రోల్స్కి వెళ్ళచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనకి ఏంటంటే, ఎనీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కువగా వినిపించే నేమ్ ఏంటంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంట. ఫుల్ స్టాక్ డెవలపర్ అనొచ్చు, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అనొచ్చు, టర్మ్ అనమాట. ఫుల్ స్టాక్ డెవలపర్ అనొచ్చు, ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అనొచ్చు. ఫుల్ స్టాక్ అంటే మనకు త్రీ టర్మ్స్ కాంబినేషన్ అనమాట. త్రీ టర్మ్స్ కాంబినేషన్లో ఏంటంటే ఫస్ట్ ఇది ఏంటంటే మనకు ఫ్రంట్ ఎండ్ అనమాట. సెకండ్ వర్డ్ వచ్చేసి మనకు బ్యాక్ ఎండ్. థర్డ్ వచ్చేసి డేటాబేస్ అనమాట. ఓకే, ఎనీ అప్లికేషన్, ఎనీ వెబ్ అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ ఏదైనా అవ్వచ్చు, ఈ త్రీ టెక్నాలజీస్ని బేస్ చేసుకునే ఉంటారు. ఈ త్రీ టెక్నాలజీకి సంబంధించినవి ఇవన్నీ, ఈ త్రీ టెక్నాలజీకి సంబంధించినవి ఇవన్నీ అనమాట మనకి. ఓకే, ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయాలంటే సి కానీ సి ప్లస్ ప్లస్ కానీ అవి కావాలి. ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయాలంటే, ఒక యాప్ని బిల్డ్ చేయాలంటే ఇవన్నీ వచ్చేసి మనకు కొన్ని బేసిక్స్ అనమాట. సి అనేది మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని బిల్డ్ చేయాలని, ఇవన్నీ వచ్చేసి మనకు సి సి ప్లస్ ప్లస్ ఇవన్నీ మనకు కావాల్సి వస్తుంది అనమాట. రిమైనింగ్ అన్నీ మనకి ఏంటంటే ఒక అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి. సపోజ్ మీరు ఏం చేస్తారంటే మెడికల్ స్టోర్కి వెళ్తారు, మెడికల్ స్టోర్లో వాళ్ళు బిల్ వేసేటప్పుడు వాళ్ళ నేమ్ వస్తుంది, మెడికల్ నేమ్ వస్తుంది, దాని ప్రైజింగ్ వస్తుంది, బిల్లింగ్ వస్తుంది. దట్స్ ద వన్ ఆఫ్ ది బిల్డింగ్ అప్లికేషన్ అనమాట. అలాంటి అప్లికేషన్స్ అన్నీ బిల్ చేయాలన్నా సరే మనకు ఈ టెక్నాలజీసే కావాలి. అవన్నీ బిల్ చేయాలన్నా సరే ఈ టెక్నాలజీసే కావాలి మనకి. ఓకే, సో ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే ఏ జాబ్ రోల్కి వెళ్ళచ్చు అని చూద్దాం. సో ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ గురించి చూద్దాం. అసలు ఫ్రంట్ ఎండ్లో మనకి ఏ ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతాడని చూద్దాం. సో ఏ అప్లికేషన్ అయినా, ఎయిదర్ జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, నోడ్ అవ్వచ్చు, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, దేనికైనా సరే ఫ్రంట్ ఎండ్ లేనిదే ఇంకేం లేదు. ఎలాంటి వెబ్ అప్లికేషన్ కైనా సరే ఫ్రంట్ ఎండ్ అనేసి ఉండాలి. సో ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ అనేసి ఉంది, ఫ్లిప్కార్ట్లో మీరు ఒక ప్రోడక్ట్ని బై చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఆ ప్రోడక్ట్ని చూడాలి, ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఏంటి, ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్లో ప్రైజెస్ ఏమున్నాయి, దాన్ని ఎక్కడ డెలివరీ చేస్తారు, పిన్ కోడ్ ఎంటర్ చేయడం, ఇవన్నీ ఏంటంటే మీరు ఇంట్రాక్ట్ అవుతారు వెబ్సైట్తో. మనం ఇంట్రాక్ట్ అయ్యేది కనిపించే వ్యూ మొత్తం ఏంటంటే ఫ్రంట్ ఎండ్, కనిపించే వ్యూ మొత్తం ఫ్రంట్ ఎండ్. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి డేటాబేస్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సపోజ్ మనకి ఫ్రంట్ ఎండ్లో మనకి ఏముందంటే ఒక లాగిన్ ఫామ్ ఉంది. ఫ్రంట్ ఎండ్లో మనకి ఒక లాగిన్ ఫామ్, సపోజ్ ఫ్లిప్కార్ట్ అనుకోండి, ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, లాగిన్ అవ్వాలి. లాగిన్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి మనకి, ఈమెయిల్ పాస్వర్డ్ ఆర్ ఈమెయిల్ ప్లస్ మీకు మొబైల్ నెంబర్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ చేసామనుకోండి, లాగిన్ చేయగానే ఏమవుతుంది, ఓటీపీ వస్తుందా, సరే ఓటీపీ వచ్చింటుంది. ఓటీపీని మనం ఎంటర్ చేస్తే లాగిన్ సక్సెస్ అవుతుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయగానే మనం కరెక్ట్ చేసిన ఓటీపీ అంటే ఎంటర్ చేసిన నెంబర్ కరెక్టా కాదనేసి దానికి ఎలా తెలుస్తుంది, మనం ఎంటర్ చేసే ఓటీపీ ఎక్కడో దగ్గర మనకి స్టోర్ అయ్యి ఉంటుంది. ఓటీపీ అవ్వచ్చు అండ్ పాస్వర్డ్ అవ్వచ్చు, ఓటీపీ అవ్వచ్చు ఆర్ పాస్వర్డ్ అవ్వచ్చు, ఎక్కడో చోట ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ కరెక్టా కాదా అనేసి చెక్ చేయాలి, కరెక్టా కాదనేసి చెక్ చేయాలి. ఆ కరెక్టా కాదా అనేసి చెక్ చేసేది మధ్యలో ఒకటి ఉంటుంది. ఆ మధ్యలో ఉండేది ఏంటి అంటే ఇట్స్ ఏ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అనమాట. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటా కరెక్టా కాదా అనేసి డేటాబేస్లో ఉన్న డేటా, ఇదేంటంటే మనకు డేటాబేస్ అనమాట. డేటాబేస్ ఇట్స్ ఏ బ్యాక్ ఎండ్ అనమాట. ఇది బ్యాక్ ఎండ్. డేటాబేస్ ఏం చేస్తుంది, సింపుల్గా టు స్టోర్ ది డేటా, డేటాని స్టోర్ చేస్తుంది అంతే, అందుమించి ఏం లేదు.
ఆ డేటాను స్టోర్ చేయడమే. ఎలా స్టోర్ చేస్తానంటే, సో ఫస్ట్ మనం లాగిన్ చేసే ముందు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేస్తేనే డేటాబేస్లో డేటా స్టోర్ అయి ఉంటుంది. మనం ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తాం, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిల్ చేసి ఈ డేటా వచ్చేసి రిజిస్టర్ని క్లిక్ చేయగానే త్రూ బ్యాక్ అండ్ టెక్నాలజీ ద్వారానే, ఈ త్రూ బ్యాక్ అండ్ టెక్నాలజీ ద్వారానే డేటాబేస్లో స్టోర్ చేస్తాం. బ్యాక్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఏ మీడియేటర్ ఫర్ ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్. ఫ్రంట్ ఎండ్కి డేటాబేస్కి బ్యాక్ అండ్ టెక్నాలజీ అనేది ఒక మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది. ఏం చేస్తుంది, ఫ్రంట్ ఎండ్లో ఉన్న డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ఇన్ కేస్ ఫ్రంట్ ఎండ్లో ఏదైనా డేటా ఎంటర్ చేస్తే ఆ డేటా కరెక్టా కాదా అనేసి బ్యాక్ అండ్ టెక్నాలజీనే డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. కరెక్ట్ అయిందంటే కరెక్ట్ అనేసి వస్తుంది, కరెక్ట్ అవ్వలేదంటే యువర్ డీటెయిల్స్ రాంగ్ అనేసి చూపిస్తుంది. క్లియర్? మీడియట్ అనేది దీన్ని మనకి ఏమంటే సర్వర్ కూడా అనొచ్చు, సర్వర్ సైడ్ టెక్నాలజీ, సర్వర్ సైడ్ టెక్నాలజీ కూడా అనొచ్చు, సర్వర్. ఓకే, క్లియర్ దిస్? ఇప్పుడు మనకి ఏమవుతుందంటే లాగిన్ చేసాం, ఈ లాగిన్ అనేది ఒక ఫామ్ అన్నమాట. లాగిన్లో ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఫామ్, ఇది మనకు కనిపించే యాక్షన్. ఫ్రంట్ ఎండ్లో మనకి ఇది మొత్తం అంతా కనిపించే యాక్షన్, దీన్ని ఏమంటే యుఐ అంటాము. యుఐ ఆర్ ఫ్రంట్ ఎండ్, యుఐ అనేది మరి యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. యుఐని యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఎనీ అప్లికేషన్కి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇవై అన్నమాట. యుఐ ఫినిష్ అయిన తర్వాతనే మళ్ళీ ఏదైనా సరే నేర్చుకోవాలి. యుఐ అనేది మనం చూడొచ్చు, బ్యాక్ అండ్ టెక్నాలజీ మనం చూడలేము. ఇప్పుడు మనకి లాగిన్ అండ్ పాస్వర్డ్, అంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మనం ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని చేయగానే ఇక్కడ జరిగే ప్రాసెస్ మొత్తం మనకు కనపడదు. ఇక్కడ జరిగే ప్రాసెస్ మొత్తం మనకు కనపడదు, కనపడకుండా జరిగే యాక్షన్. ఇది మొత్తం కనిపించి జరిగే యాక్షన్, దీన్ని యువై అంటాం. కనిపించకుండా జరిగే యాక్షన్ని సర్వర్ సైడ్ అంటాం, సర్వర్ సైడ్ అప్లికేషన్ అనొచ్చు, లేదా సర్వర్ సైడ్ ప్రాసెస్ అనొచ్చు. సర్వర్ సైడ్ ప్రాసెస్ మనకు కనపడదు, అంటే మనకు కనపడకుండా జరిగే యాక్షన్. మనకు కనిపించి జరిగే యాక్షన్ ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్లో ఏముంటుంది, మీరు ఏదైనా ఈమెయిల్ ఐడి ఏదైనా పాస్వర్డ్ రాంగ్ ఇస్తే ఇక్కడ ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే రెస్పాన్స్ ఇస్తుంది. అది కరెక్ట్ అయితే యువర్ డీటెయిల్స్ కరెక్ట్, రాంగ్ అయితే యువర్ డీటెయిల్స్ రాంగ్ అనేసి ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే రెస్పాన్స్ ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది. ఆ ఫ్రంట్ ఎండ్ యూజర్ కనిపించేట్టు ప్రింట్ చేస్తుంది. దట్స్ ద థింగ్, అంతే. ఓకే, అర్థమైందా? డేటాబేస్ ఓన్లీ డేటాని స్టోర్ చేసుకోవడానికే, ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఓన్లీ డిస్ప్లే చేయడానికే, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ వచ్చేసి మీడియేటర్ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి. సో ఫ్రంట్ ఎండ్కి డేటాబేస్కి మీడియేటర్ అన్నమాట. క్లియర్? ఈ మూడింటిని, అంటే ఫ్రంట్ ఎండ్ని, బ్యాక్ ఎండ్ని, డేటాబేస్, ఈ మూడింటిని హ్యాండిల్ చేసే పర్సన్నే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ హ్యాండిల్ చేసే పర్సన్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం, ఓన్లీ బ్యాక్ ఎండ్ డేటాబేస్ని హ్యాండిల్ చేసే పర్సన్ని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం, ఓన్లీ డేటాబేస్ని హ్యాండిల్ చేసే పర్సన్ని మీరు వినే ఉంటారు డీబీ పర్సన్ అనేసి, ఎస్క్యూఎల్ పర్సన్ అనేసి, ఆరికిల్ పర్సన్ అనేసి, వీటన్నిటిని ఇటు అంటాం. ఓకే, క్లియరా? ఈ మొత్తం అప్లికేషన్ ఫిల్ అయిన తర్వాత ఒక సర్వర్లో స్టోర్ చేయాలి. మనం సర్వర్లో స్టోర్ చేస్తేనే వరల్డ్లో ఎక్కడైనా సరే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఒక చోట స్టోర్ చేస్తాం, సపోజ్ దాన్ని ఏమంటే క్లౌడ్ అంటాం, AWS కానీ, అజూర్ కానీ, ఇవన్నీ క్లౌడ్స్ అన్నమాట. ఈ అప్లికేషన్ అంతా బిల్డ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ని ఎక్కడో చోట స్టోర్ చేస్తారు. ఆ సర్వర్ని హ్యాండిల్ చేసే పర్సన్స్నే క్లౌడ్ డెవలపర్స్ అండ్ AWS డెవలపర్స్ వీటిని అంటారు అన్నమాట. క్లియర్? ఎందుకు వాళ్ళు హ్యాండిల్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్లకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ వస్తుంటారు. సపోజ్ కొందరు 1000 మెంబర్స్ రావచ్చు. ఆ అప్లికేషన్ హ్యాండిల్ చేసేది ఒక 1000 మెంబర్స్ దాకా మాత్రం హ్యాండిల్ చేస్తుంది, మిగతా వాళ్ళు హ్యాండిల్ చేయలేదు అనుకోండి, అప్పుడు అది క్రాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాటిని మనకి హ్యాండిల్ చేయాలంటే ఎంతమంది వస్తున్నారు, ఏంటి, వాటిని ఎలా ట్రాక్ చేయాలి, వాటి స్లో ఉందా లేకపోతే ఎలా ఉంది, వాళ్ళ సర్వర్ ఎలా ఉంది, వాళ్ళ సర్వర్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు అన్నమాట. ఇవన్నీ అయిన తర్వాతనే నెక్స్ట్ క్లౌడ్కి సంబంధించిన వాళ్ళు వచ్చేది అన్నమాట. ఓకే, క్లియర్? అది ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్. డేటాబేస్ అంటే డేటాబేస్ని హ్యాండిల్ చేసే పర్సన్, బ్యాక్ అండ్ అంటే ఫ్రంట్ ఎండ్ డేటాబేస్తో కమ్యూనికేట్ చేసే పర్సన్. ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ కనిపించే డిజైన్ని డిజైన్ చేసే పర్సన్. ఓకే, క్లియర్ దిస్? నౌ ఇప్పుడు మనకి
వీటి గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఫ్రంట్ ఎండ్లో అనమాట, ఫస్ట్ది మనకు ఫ్రంట్ ఎండ్లో మనకి ఏంటంటే యుఐ డిజైనర్ అంటాం. ఫ్రంట్ ఎండ్లో మనకి ఏదైనా సరే జాబ్ రోల్స్ ఉన్నాయంటే జాబ్ రోల్స్ అని మెన్షన్ చేస్తున్నాం. జాబ్ రోల్స్ యుఐ డిజైనర్ అంటాం, లేదనుకుంటే యుఐ డెవలపర్ అంటాం. ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి, ఆ టర్మ్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యుఐ డిజైనర్, యుఐ డెవలపర్, యుఐ అండ్ యుఎక్స్ అండ్ పిఎస్డి టు హెచ్టిఎంఎల్ డిజైనర్ అండ్ హెచ్టిఎంఎల్ డిజైనర్ అండ్ అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ డిజైనర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యాంగులర్ డెవలపర్ రియాక్ట్ జేఎస్ డెవలపర్ రియాక్ట్ జేఎస్ అన్న రియాక్ట్ అన్న రియాక్ట్ జేఎస్ అన్న రెండు ఒకటే, యాంగులర్ అన్న యాంగులర్ జేఎస్ అన్న ఒకటేలాగే ఉంటుంది, బట్ యాంగులర్ అనేది ఒక సపరేట్ టర్మ్. సో వీటిలో ఉండే వీటిలో కొన్ని వెబ్ డిజైనర్, వెబ్ డెవలపర్ అంటే మళ్ళీ వేరే అనమాట, వెబ్ డిజైనర్ ఓకే. వీటి జాబ్ రోల్స్ అన్నీ మనకు ఫ్రంట్ ఎండ్లోకి వస్తాయి. యుఐ డిజైనర్, డిజైనర్ అనే వాళ్ళని ఏమేమి స్కిల్స్ వస్తాయి డిజైనర్ అంటాం, దాంట్లో కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ నేను డిజైనర్కి డెవలపర్కి డిఫరెన్స్ చెప్తాను, డిజైనర్కి డెవలపర్కి. సో ఫస్ట్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి నేర్చుకోలేదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో చాలా వరకు ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమంటారు, ఏదైనా ఎగ్జాంపుల్ కొన్ని చెప్తారా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి? సో పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నెక్స్ట్ జావా, C++, ఎస్క్యూఎల్ డేటాబేస్, ఎస్క్యూఎల్ ఈజ్ ద డేటాబేస్, ఇంకా టైప్ స్క్రిప్ట్ అనేది ఉందన్నమాట, టైప్ స్క్రిప్ట్ ఓకే ఇలాంటి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఒకటే వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఏ లాంగ్వేజ్లో అయితే లాజిక్గా మనం ఆలోచించి రాయాలను, లాజిక్గా ఆలోచించి రాయాలి. అండ్ అదేవిధంగా మనం ఇఫ్ కండిషన్స్ కానీ, లూపింగ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు వాటి, వేరియబుల్స్ కానీ, ఇవన్నీ ఏ లాంగ్వేజ్లో వస్తాయో వాటినే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే లాజిక్ అనేది ఉంటుంది ఓకే. ఈ లాజిక్ రాసే వాళ్ళనే డెవలపర్స్ అంటాం, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చే వాళ్ళని డెవలపర్స్ అంటాం. బట్ ఆ డెవలపర్లో కూడా కొన్ని డిఫరెంట్ టర్మ్ ఉంది. డెవలపర్ అనేసి ఎవరిని అంటాం? సపోజ్ మీరు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే జావా డెవలపర్ అనేసి వినే ఉంటారు, అదేవిధంగా పైథాన్ డెవలపర్ అని వినే ఉంటాం, అదేవిధంగా బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేది వినే ఉంటాం రైట్. మరి వీళ్ళని జావా డిజైనర్ ఎందుకంటారు, పైథాన్ డిజైనర్ అనేసి ఎందుకంటారు, బ్యాక్ ఎండ్ డిజైనర్ అనేసి ఎందుకంటారు, ఎన్ ఐడియా? వాటిలేమి డిజైనింగ్ స్కిల్స్లో మనకి లాజిక్గా ఏం ఆలోచించేది ఉండదు, క్రియేటివిటీ ఉంటుంది. అక్కడ క్రియేటివిటీ ఉండదు కానీ లాజిక్ ఉండదు మనకి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, డెవలపర్ అనేవాడు ఏం చేస్తాడు, జావా డెవలపర్ ఎందుకంటున్నాం, పైథాన్ డెవలపర్ ఎందుకంటున్నాం, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎందుకంటున్నాం, యుఐ డెవలపర్ ఎందుకంటున్నాం, యాంగులర్ డెవలపర్ ఎందుకంటున్నాం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎందుకంటున్నాం, రియాక్ట్ డెవలపర్ ఎందుకంటున్నాం. వాడికి ఒక చిన్న పిక్చర్ వేసి డ్రా చేసి చూపిస్తాను మీకు. సో ఈ పిక్చర్ ఓకేనా మీకు? ఓకే. సో నెక్స్ట్ పిక్చర్ మళ్ళీ ఇక్కడ నేను ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి డేటాబేస్కి డిఫరెన్స్ చెప్తాను. ఈ కేసెస్లో మనకి ఏంటంటే దిస్ ఇస్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ ఇది మనకి బ్యాక్ ఎండ్, ఇది మనకు డేటాబేస్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రంట్ ఎండ్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది,
రిజిస్టర్ ఫామ్ అనేసింది. రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయగానే ఈ డేటా వచ్చేసి బ్యాక్ అండ్ టెక్నాలజీస్లో ఏమొస్తాయి ఇంకా నేను చెప్పలేదు. బ్యాక్ అండ్ టెక్నాలజీ గురించి మళ్ళీ తర్వాత, అంటే ఫ్రంట్ ఎండ్లో ఏమేమి వస్తాయి, బ్యాక్ ఎండ్లో ఏమేమి వస్తాయి, డేటాబేస్లో ఏమేమి వస్తుంది అని నేను ఒకసారి క్లియర్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏదైనా డేటా ఎంటర్ చేసినప్పుడు బ్యాక్ అండ్ టెక్నాలజీ ద్వారా డేటాబేస్లో మనం డేటాని మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. యాడ్ అవ్వచ్చు అండ్ క్రియేట్ అవ్వచ్చు, అంటే ఒక న్యూ రికార్డ్ని క్రియేట్ చేశాం. ఇప్పుడు ఆ రికార్డ్ని నేను చూడాలనుకుంటున్నా. రికార్డ్ చూడాలంటే రిజిస్ట్రేషన్ బదులు లాగిన్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మీ డాష్బోర్డ్లో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్లో మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, లాగిన్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ లాగిన్ నుంచి మీ డాష్బోర్డ్కి వెళ్తాయి, మీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. మీ ప్రొఫైల్ మీ రిజిస్ట్రేషన్ టైంలో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ ఆ పేజీలో కనిపిస్తుంటాయి. ఆ కనిపించేది ఏంటంటే ఈ బ్యాక్ అండ్ టెక్నాలజీని ఏం చేస్తుంది, డేటాబేస్లో అంటే మీకు సంబంధించిన డేటా ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుంది. మనకు కనిపించే వ్యూ ఏదైనా అవ్వచ్చు, అంటే డాష్బోర్డ్ అవ్వచ్చు, అంటే ఏదైనా అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనకు కనిపించే వ్యూ మొత్తం అంతా ఫ్రంట్ ఎండే. ఓకే, నెక్స్ట్ మనకు కనిపించకుండా జరిగే ప్రాసెస్ అంతా బ్యాక్ ఎండ్, అంటే డేటాని గెట్ చేయడం మనకు కనపడదు, డేటాని స్టోర్ చేయడం మనకు కనపడదు, డేటాని డిలీట్ చేయడం మనకు కనపడదు, డేటాని అప్డేట్ చేయడం మనకు కనపడదు. అవంతా లాజిక్ అన్నమాట. ఇప్పుడు డేటాని మనం ఏం చేస్తున్నాము, రీడ్ చేస్తున్నాము. దాన్ని ఏమనొచ్చు, గెట్ అనొచ్చు, రీడ్ అనొచ్చు. అండ్ అదేవిధంగా ఏదైనా ఒక సమ్ రిజిస్ట్రేషన్ టైంలో ఈ ఫుల్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఏదైనా తప్పు రాశారు, దాన్ని ఎడిట్ చేయాలనుకుంటారు. ఎడిట్ చేయాలంటే ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ మీరు రాసిన డేటా మీకు కనిపిస్తుంది ఒక ఇన్పుట్ ఎలిమెంట్లో అవ్వచ్చు. అది ఎడిట్ చేసి అప్డేట్ చేస్తారు. ఎడిట్ చేసి అప్డేట్ చేయగానే ఏమవుతుంది, ఆ డేటా డేటాబేస్లోకి వెళ్ళేసి అప్డేట్ అయిపోద్ది. అప్డేట్ అవ్వగానే మన ప్రొఫైల్ అప్డేట్ అయిపోద్ది. అక్కడ అప్డేట్ అవ్వగానే మన ప్రొఫైల్ అప్డేట్ అయిపోద్ది. దట్ ఇస్ ద ప్రాసెస్ ఏంది, అప్డేట్ అన్నమాట. ఇన్ కేసు ఏదైనా సరే మీ ప్రొఫైల్ పిక్ పెడతారు, మీ ప్రొఫైల్ పిక్ని డిలీట్ చేస్తారు. డిలీట్ చేయగానే మన డేటాబేస్లో ఎరైజ్ అయిపోద్ది. డేటాబేస్లో ఎరైజ్ అయిపోగానే మన ప్రొఫైల్ పిక్చర్ హైడ్ అయిపోద్ది. సో ఆ ప్రాసెస్ ఏంది, డిలీట్. ఓకే, రిజిస్ట్రేషన్లో ఉన్న డేటాని డేటాబేస్లో స్టోర్ చేయడానికి, డేటాబేస్లో ఉండే డేటాని రీడ్ చేయడానికి, డేటాబేస్లో ఉండే డేటాని డిలీట్ చేయడానికి, డేటాబేస్లో ఉండే డేటాని అప్డేట్ చేయడానికి, ఈ 4 ఆపరేషన్స్ని ఏమంటారంటే CRUD అనొచ్చు, లేదనుకుంటే CURD అనొచ్చు. CRUD, CRUD ఆర్ CRUD. ఈ 4 ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళనే డెవలపర్స్ అంటారు. ఈ 4 ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారు, మిగతా వాళ్ళందరినీ ఏమనరు. ఇప్పుడు నీకు జావాలో కోర్ జావా మాత్రం వచ్చు, మీరు డెవలపర్ అవ్వరు. పైథాన్లో ఓన్లీ కోర్ పైథానే వచ్చు, మీరు డెవలపర్ అవ్వరు. జావా స్క్రిప్ట్ ఒకటే వచ్చు, మీరు అవ్వరు. కంపల్సరీ మీకు బ్యాక్ ఎండ్తో పాటు డేటాబేస్లో ఇంటరాక్టివిటీ ఈ రెండు వస్తేనే వాళ్ళని డెవలపర్స్ అంటారు. క్లియర్? ఈ కర్డ్లో మనకి సి అంటే ఏంటంటే క్రియేట్ అన్నమాట. క్రియేట్ అనొచ్చు, యాడ్ అనొచ్చు. అండ్ అదేవిధంగా ఆర్ అంటే రీడ్, ఆర్ గెట్ అనొచ్చు. యు ఫర్ అప్డేట్, డి ఫర్ డిలీట్. అంతే, ఈ 4 ఆపరేషన్స్ దేని మీద చేస్తామంటే మనకున్న డేటాబేస్ మీద చేస్తాం. ఎందుకు డేటాబేస్ మీద చేయాలంటే, రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ చేసినవాడు ఏం చేస్తాడు, ఉన్న డేటాని ఎడిట్ అనే చేస్తాడు, ఉన్న డేటాని గెట్ అనే చేసుకుంటాడు, లేదనుకుంటే అప్డేట్ చేస్తాడు, లేదనుకుంటే రిమూవ్ చేస్తాడు. ఇంతే కదా, అంతకుమించి ఏం చేస్తాం డేటాబేస్తో. అంతే, ఓకే, క్లియర్ అది. ఈ 4 ఆపరేషన్స్ ఎవరైతే చేయగలరో వాళ్ళనే డెవలపర్స్ అంటారు. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్లో ఏం వస్తాయని చూస్తాం. బ్యాక్ ఎండ్లో ఏమేమి టెక్నాలజీస్ వస్తాయంటే జావా, పైథాన్, .NET, PHP, Node.js, రూబీ, మోస్ట్లీ
ఇవి మాత్రమే వస్తాయి. ఎస్క్యూఎల్ డేటాబేస్, నేను మాట్లాడేది ఓన్లీ బ్యాక్ అండ్ టెక్నాలజీ. ఇట్స్ ఏ మీడియేటర్, డేటాబేస్కి ఫ్రంట్ ఎండ్కి మీడియేటర్. ఇదేం చేస్తుంది? డేటాబేస్ నుండి డేటాని యాడ్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది, గెట్ చేస్తుంది. ఈ టెక్నాలజీస్ వల్ల మాత్రమే డేటాబేస్ నుండి డేటాని రీడ్ చేస్తాం, డిలీట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఓకే, ఇప్పుడు డేటాబేస్ గురించి చూద్దాం. డేటాబేస్లో మనకి ఏమేమి వస్తాయంటే ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్ అనేసి ఉన్నాయి. టూ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్స్ ఉన్నాయి. ఎస్క్యూఎల్ వచ్చేసరికి మనకు ఎస్క్యూఎల్ అనేసి ఒకటి ఉంటుంది, మై ఎస్క్యూఎల్ అనేసి ఉంటుంది, అండ్ ఆర్క్యూఎల్ అనేసి ఉంటుంది, అండ్ పిఎల్ ఎస్క్యూఎల్ అనేసి ఉంటుంది, పోస్ట్ గ్రేడ్ ఎస్క్యూఎల్ అనేసి ఇలాంటి చాలా ఉంటాయి మనకి. నెక్స్ట్ అదేవిధంగా నో ఎస్క్యూఎల్లో మనకు ఒకటి పాపులర్, దట్ ఇస్ ద మాంగో డీబీ అనమాట. మాంగో డీబీ, ఇక్కడ ఉండే డేటాబేస్లో డేటా ఒక టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. ఎస్క్యూఎల్లో కానీ, మైఎస్క్యూఎల్లో కానీ, ఆర్కిల్లో కానీ, ఇవంతా మొత్తం డేటా వచ్చేసి ఒక టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. ఈ మాంగో డీబీలో డేటా ఒక డాక్యుమెంట్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది, ఒక డాక్యుమెంట్ లాగా స్టోర్ అవుతుంది. ఓకే, క్లియర్. ఇది డేటాబేస్ గురించి. ఎవరైతే డేటాబేస్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళని ఎస్క్యూఎల్ డెవలపర్ అంటారు, పిఎల్ఎస్క్యూఎల్ డెవలపర్ అంటారు, సో డీబీ అంటాం, డీబీ డెవలపర్ అంటాం. ఇలాంటి పర్సన్స్ని మనకి అది కేటగిరీగా డివైడ్ అయిపోద్ది. ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో ఎవరిని ఏ టెక్నాలజీస్తో అంటే, నీకు జావా వచ్చు, యువర్ ద జావా డెవలపర్. పైథాన్ వచ్చు, యువర్ ద పైథాన్ డెవలపర్. నోట్ జేఎస్ వచ్చు, యువర్ ద నోట్ జేఎస్ డెవలపర్. డాట్ నెట్ చేయొచ్చు, యువర్ ద డాట్ నెట్ డెవలపర్. వీటిలో ఏ టెక్నాలజీ అయినా సరే ఒక టెక్నాలజీ రావాలి. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ రావాలంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో ఒకటి రావాలి, ఏదో ఒకటి. అంటే డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యే ఒక టెక్నాలజీ రావాలి. క్లియర్? ఇది మొత్తం అంతా బ్యాక్ ఎండ్. దాంట్లో ఏదైనా నేర్చుకోవచ్చు మీరు. ఓకే, ఇది అది నేర్చుకునే అవసరం లేదు, ఏదైనా సరే మీరు నేర్చుకోవచ్చు. ఇవన్నీ టెక్నాలజీస్ డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యేటియే. ఏదైనా లాంగ్వేజ్ వచ్చేసి డేటాబేస్తో ఉండే డేటాని ఇక్కడ ఆపరేషన్ చేసేది అనమాట. క్లియర్? నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో మెయిన్ స్కిల్స్ ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. ఈ మూడు లేనిదే అసలు ఫ్రంట్ ఎండ్ లేదు. ఈ మూడు లేనిదే ఫ్రంట్ ఎండ్ లేదు. ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ అనేది ఈజీగా చేయాలి అంటే కొన్ని లైబ్రరీస్ మీద కానీ కొన్ని ఫ్రేమ్వర్క్స్ మీద డిపెండ్ అవుతాం. కొన్ని లైబ్రరీస్ అవ్వచ్చు, కొన్ని ఫ్రేమ్వర్క్స్ అవ్వచ్చు, వాటి మీద మనం డిపెండ్ అవుతాం. అలాగే ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు టాప్ మోస్ట్ ఫ్రేమ్వర్క్స్ లైబ్రరీస్ వచ్చేసి యాంగులర్ ఆర్ రియాక్ట్ అన్నమాట. వాడికి అడిషనల్గా కొన్ని ఉంటాయి స్కిల్స్ నేర్చుకునేది, అంటే బూస్ట్రాప్ అనేది, జేక్వెరీ అనేది, ఇవన్నీ కొన్ని అడిషనల్గా నేర్చుకునేది అనమాట. అంతే, కొన్ని అడిషనల్గా నేర్చుకునేది. బట్ ఫస్ట్ మనకి బేసిక్గా మనకు కావాల్సింది ఏదైనా ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, డాట్ నెట్ అవ్వచ్చు, పిహెచ్పి అవ్వచ్చు, నోట్ చేసే ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి మెయిన్గా రావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఈ త్రీ అనమాట. ఈ త్రీ వస్తేనే బ్యాక్ ఎండ్ డెవలపర్ వీటితో హ్యాండిల్ చేయగలడు, లేకపోతే కష్టం. ఓకే, ఎవరైనా సరే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో బేసిక్ స్కిల్స్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, వాటితో అడిషనల్గా వచ్చేసి ఈ రెండు కూడా నేర్చుకుంటాం. ఈ డిజైనింగ్ స్కిల్స్ ఇంకా కొద్దిగా ఫాస్ట్గా చేయాలంటే ఈ టూ గారు నేర్చుకుంటే కొన్ని డిజైనింగ్ స్కిల్స్ ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ యాంగులర్ డెవలపర్ అంటాం, రియాక్ట్ డెవలపర్ అంటాం, లేదనుకోండి జావాస్క్రిప్ట్ డెవలపర్ కూడా అంటాం. జావాస్క్రిప్ట్ డెవలపర్ అంటే ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పటివరకు మనం బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్నే డెవలపర్స్ అన్నాం, మరి ఫ్రంట్ ఎండ్ వాళ్ళని డెవలపర్స్ అనేసి ఎలా అంటాం? ఫ్రంట్ ఎండ్ వాళ్ళు కూడా డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతారు, అది ఎలా కమ్యూనికేట్ అవుతారు అనేసి నెక్స్ట్ పిక్చర్లో చూపిస్తాను మీకు. సో ఇది క్లియరా మీకు? ఇది క్లియర్? ఏమన్నా డౌట్ ఉందా? ఫుల్ స్టాక్ అంటే క్లియరా? ఏమన్నా డౌట్ ఉందా? సో నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అసలు జావా నేర్చుకుంటే జావా డెవలపర్, పైథాన్ నేర్చుకుంటే పైథాన్ డెవలపర్, ఇంకా అది ఆప్షనల్, ఇంకా ఏం నేర్చుకుంటాం దాంట్లో ఏమేమి ఉంటాయి అనేసి సపరేట్.
ఆ యొక్క సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తారంటే డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతారు, అంతకుమించి ఇంకేం లేదు. డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతాం, ఫ్రంట్ ఎండ్కి డేటాను తెచ్చిస్తూ ఉంటాం అంతే. ఫ్రంట్ ఎండ్ వల్ల డిజైన్ చేస్తాం మనకి, అది ఎలాంటి డిజైను, దాన్ని ఎలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ అనేసి నెక్స్ట్ చెప్తాం. ఫస్ట్ మనకి ఇక్కడ యాంగులర్ డెవలపర్ అనేసి, రియాక్ట్ డెవలపర్ అనేసి ఎందుకు అంటున్నాం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేసి ఎందుకు అంటున్నాం. అసలు మనము డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యే పర్సన్నే కదా డెవలపర్ అనేది. అసలు ఫ్రంట్ ఎండ్లో మనము డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వగానే డెవలపర్స్ అనేసి ఎలా అంటాం అనేసి ఇప్పుడు చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఓన్లీ మనకు యుఐ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ ఆర్ యుఐ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ ఆర్ యుఐ డెవలపర్. దీనిలో కూడా మనకి టూ కేటగిరీస్, ఒకటి వచ్చేసి మనకు ఫ్రంట్ ఎండ్, ఇంకోటి వచ్చేసి మనకు డేటాబేస్. ఫ్రంట్ ఎండ్, డేటాబేస్, ఈ మీడియేటర్ ఒకటి ఉంటుంది, అది బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అయితే కాదు, మీడియేటర్ ఒకటి ఉంటుంది. ఆ మీడియేటర్లో మనకి యూజ్ చేసేది ఏంటంటే వన్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద అజాక్స్ కాన్సెప్ట్ అన్నమాట, అజాక్స్ అంటాం. ఈ అజాక్స్ కాన్సెప్ట్ ఏం చేస్తారంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాం, ఏపీఐ ఇంటిగ్రేషన్. ఈ మీడియేటర్ ఏంటంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే కాదు, ఇట్స్ ఏ టెక్నిక్ అంతే, ఇట్స్ ఏ టెక్నిక్ ఫ్రమ్ డేటాబేస్లో ఉండే డేటాని మనకి గెట్ చేసుకోవడానికి. అంటే డేటాబేస్లో ఉండే డేటాని గెట్ చేసుకోవడానికి, డేటాబేస్లో ఇన్సర్ట్ చేయడానికి, డేటాబేస్లో రిమూవ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే అజాక్స్ అనే కాన్సెప్ట్. ఈ అజాక్స్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే ఒక ఏపీఐస్ అనేసి ఉంటాయి, ఆ ఏపీఐస్ వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలపరే క్రియేట్ చేసి ఇస్తాడు. ఇప్పుడు ప్రోగ్రామ్ మొత్తం క్రియేట్ చేయకుండా బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారంటే ఒక యుఆర్ఎల్ ఫార్మేట్లో డేటాని ఇస్తాడు, ఒక యుఆర్ఎల్ ఫార్మేట్లో మీరు డేటాని ఈ యుఆర్ఎల్కి సెండ్ చేయండి, ఈ పారామీటర్స్లో సెండ్ చేయండి, ఈ డేటా ఫార్మేట్లో సెండ్ చేయండి అనేసి బ్యాక్ ఎండ్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఇస్తాడు. ఆ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆ ఏపీఐస్ని ఏం చేస్తారు, ఇంటిగ్రేషన్ చేస్తారు. ఏపీఐస్ని బిల్ చేసే పర్సన్ని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం, ఏపీఐస్ని బిల్ చేసే పర్సన్, క్రియేట్ చేసే పర్సన్ని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం. ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేసే పర్సన్, ఏపీఐస్ని ఇంటిగ్రేట్ చేసే పర్సన్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఇంటిగ్రేట్ చేస్తే డెవలపర్, ఆ ఇంటిగ్రేషన్ ఏం చేస్తారు, యాడ్ కానీ, డెలీట్ కానీ, అప్డేట్ కానీ, సో రిమూవ్ కానీ. ఓకే, క్లియర్, అర్థమైందా? సేమ్ ఇక్కడ నుంచి వచ్చే యాక్షన్ అంతా ఇదే, ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాబేస్కి, డేటాబేస్ నుంచి ఫ్రంట్ ఎండ్కి కమ్యూనికేషన్ చేసేది అజాక్స్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ప్రాసెస్ వచ్చిన వాళ్ళని, ఈ ప్రాసెస్ వచ్చిన వాళ్ళని ఏమంటారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా ఏం చేస్తున్నాడు, కట్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో మనకి ఏం కావాలి, యాంగులర్ డెవలపర్ అవ్వాలనుకుంటే యాంగులర్ నేర్చుకోవాలి, రియాక్ట్ డెవలపర్ అవ్వాలంటే రియాక్ట్ నేర్చుకోవాలి. యాంగులర్లో కానీ, రియాక్ట్లో కానీ, జావా స్క్రిప్ట్లో కానీ ఏపీఐ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇట్స్ ఏ అజాక్స్ కాన్సెప్ట్ ఉంటుంది. జావా స్క్రిప్ట్లో, జేక్వెరీలో కొద్దిగా హార్డ్గా చేయాల్సి ఉంటుంది, బట్ యాంగులర్ కానీ రియాక్ట్ కానీ నేర్చుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు. యాంగులర్ రియాక్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి, యాంగులర్ రియాక్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాదు, సపరేట్. HTML, CSS, జావా స్క్రిప్ట్లో ఉన్న కోడ్ని యాంగులర్ అనే ఎన్విరాన్మెంట్లో ఇంక్లూడ్ చేసి రాస్తాం. రియాక్ట్లో కూడా అంతే, రియాక్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, HTML, CSS, జావా స్క్రిప్ట్లో ఉండే కోడ్ని ఆ రియాక్ట్ చేసి ఎన్విరాన్మెంట్లో రాస్తాం. యాంగులర్ నేర్చుకోవాలన్నా, రియాక్ట్ నేర్చుకోవాలన్నా మీకు ఫస్ట్ ఏం రావాలి, HTML, CSS, జావా స్క్రిప్ట్ రావాలి. బూట్స్ట్రాప్ జేక్వెరీ నేర్చుకోవాలన్నా HTML, CSS, జావా స్క్రిప్ట్ రావాలి. ఈ మూడు వస్తే యాంగులర్ వస్తుంది, ఈ మూడు వస్తే రియాక్ట్ వస్తుంది, ఈ మూడు వస్తే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు. దిస్ ద థింగ్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనకి స్కిల్స్ వన్ బై వన్ రాస్తున్నా, HTML, CSS, బూట్స్ట్రాప్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ. ఎంత ఒక స్టేజ్ అనమాట. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనము ఇక్కడ నుంచి మనం యాంగులర్కి వెళ్ళచ్చు. యాంగులర్లో మనకి ఏంటంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేయం, ఇక్కడ మనం యూజ్ చేసేది టైప్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాము.
అసలు ఇక్కడ యాంగులర్కి రియాక్ట్కి ఎందుకు అంత డిమాండ్ అనేసి కూడా చెప్తాను లాస్ట్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్లో. నెక్స్ట్ మనకి రియాక్ట్ జేస్. ఓకే, ఈ స్కిల్స్ ప్లస్ యాంగులర్ నేర్చుకుంటే యాంగులర్ డెవలపర్, ఈ స్కిల్స్ ప్లస్ రియాక్ట్ నేర్చుకుంటే రియాక్ట్ డెవలపర్, ఓన్లీ ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ డిజైనర్ ఆర్ యుఐ డిజైనర్, ఓన్లీ డిజైనర్ అవుతారు, డెవలపర్ అవరు. క్లియరా? సో ఇది బేసిక్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ డెవలపర్కి ఏ స్కిల్స్ రావాలి, వాళ్ళు ఏం చేస్తారు. ఓకే, సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం మనం. ఇక్కడ మనకి ఇదంతా మనకి ఫ్రంట్ ఎండ్, ఒక ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. మెయిన్ ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్లో ఏమేం డిజైన్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి ఫ్రంట్ ఎండ్లో, ఫ్రంట్ ఎండ్లో మనకి స్టాటిక్ డిజైన్ అనేసి ఉంటుంది. స్టాటిక్ డిజైన్ అండ్ డైనమిక్ డిజైన్, ఏదైనా సరే స్టాటిక్ డైనమిక్ అండ్ ఈ కామర్స్, స్టాటిక్ డైనమిక్, స్టాటిక్ డైనమిక్ ఈ కామర్స్, ఎనీ అప్లికేషన్ ఈ మూడు బేస్ చేసుకుని ఉంటుంది. స్టాటిక్ అంటే ఫస్ట్ స్టాటిక్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. స్టాటిక్ అంటే ఏంటంటే పర్సన్ టు పర్సన్, పర్సన్ టు పర్సన్, టైం టు టైం, ప్లేస్ టు ప్లేస్, ఏం చేంజ్ అవ్వకుండా ఉంటే మన వెబ్ పేజ్ అనేది, మన వెబ్ పేజ్ డిజైన్ అనేది పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్ అండ్ టైం టు టైం చేంజ్ అవ్వకుండా ఉండేదాన్నే స్టాటిక్ డిజైన్ అంటాం. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను నా డాష్బోర్డ్ ఓపెన్ చేశాను. సో నా డాష్బోర్డ్ లాగే అందరికి ఒకేలాగే ఉంటుందా? అందరు డిఫరెంట్ ఉంటుంది. ఇట్స్ ఏ డైనమిక్ అప్లికేషన్ ఇది. సో ఇప్పుడు మనకి లాగిన్ చేస్తున్నా నేను. సో ఇప్పుడు లాగౌట్ చేస్తున్నా ఇక్కడ, ఇప్పుడు లాగిన్ చేస్తున్నా. ఫేస్బుక్ ఓపెన్ చేయగానే లాగిన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ ఫామ్ అందరికి ఒకేలాగే ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? సేమ్ ఒకేలాగా ఉంటుంది. నేను ఓపెన్ చేసినా, వేరే వాళ్ళు ఓపెన్ చేసినా, వేరే వాళ్ళు ఓపెన్ చేసినా, ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్. ప్లేస్ టు ప్లేస్, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవ్వకుండా ఉంటే దాన్నే స్టాటిక్ డిజైన్. ఈ స్టాటిక్ డిజైన్ చేయాలి అంటే మెయిన్ కావాల్సిన స్కిల్స్ ఏంది? HTML అండ్ CSS, దట్స్ ఇట్. HTML CSS వస్తే స్టాటిక్ డిజైన్ వచ్చేస్తుంది. దానికి అడిషనల్గా మనకి బూట్స్ట్రాప్. HTML డిజైన్కి సంబంధించిన డిజైన్స్ ఫాస్ట్గా చేయాలంటే బూట్స్ట్రాప్లో ఉంటుంది. క్లియర్? ఇలా స్టాటిక్ డిజైన్ చేయాలనుకుంటే ఇదే. నెక్స్ట్ డైనమిక్. డైనమిక్ దీనికి రివర్స్ అన్నమాట. ప్లేస్ టు ప్లేస్, పర్సన్ టు పర్సన్ చేంజ్ అయ్యేదాన్ని. ఎగ్జాంపుల్ ఏమని చెప్తారా? ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఒకరి దగ్గర పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నేను క్రియేట్ చేశాను అనుకోండి, ఏదన్నా సరే మనీ నేను యాడ్ చేశాను, యాడ్ చేస్తే అప్డేట్ అవుతూ ఉంటుంది, నేను విత్డ్రాల్ చేస్తే డెలీట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఏ డైనమిక్ అప్లికేషన్. వెదర్ రిపోర్ట్ ఇక్కడ ఒకలాగా ఉండొచ్చు, ఇంకో ప్లేస్లో ఇంకోలాగా ఉండొచ్చు, ఇంకో ప్లేస్లో ఒకలాగా ఉండొచ్చు. అండ్ అదేవిధంగా ఫ్లిప్కార్ట్ డాష్బోర్డ్ అవ్వచ్చు, అండ్ ఫేస్బుక్ డాష్బోర్డ్ పేజ్ అవ్వచ్చు, ఇలా. క్లియర్? ఇది డైనమిక్ అప్లికేషన్. డైనమిక్ అప్లికేషన్ చేయాలంటే కంపల్సరీ ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్, మూడు కావాల్సింది. ఇన్ కేస్ మీరు డైనమిక్ అప్లికేషన్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకుంటూ చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్ ప్లస్ API ఇంటిగ్రేషన్. ఫ్రంట్ ఎండ్ ప్లస్ API ఇంటిగ్రేషన్ వస్తే ఈ డైనమిక్ డిజైన్ వచ్చేసినట్టు. క్లియర్? నెక్స్ట్ ఈకామర్స్. ఈకామర్స్కి ఈ మూడు స్కిల్స్ కావాలి, అండ్ API ఇంటిగ్రేషన్ కూడా కావాలి. ఇది ఎందుకోసం అంటే, ఇది ఏంటంటే మనకు ఆన్లైన్ షాపింగ్ సైట్స్, ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అన్నీ ఈకామర్సే.
యాడ్ టు కార్ట్ పేమెంట్ సెక్షన్ పేమెంట్ చేయడం ఇదంతా మొత్తం కాల్ ఇట్ యాజ్ ఏ ఈ కామర్స్ అప్లికేషన్ అంట. ఈ కామర్స్ అప్లికేషన్ని డైనమిక్ అప్లికేషన్ కూడా అంట. ఎందుకంటే డైనమిక్ అప్లికేషన్స్లో కూడా మనకి ప్రోడక్ట్స్ అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి, ప్రైజెస్ అన్ని చేంజ్ అవుతుంటాయి, కలర్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి. క్లియరా? డైనమిక్ ఈ కామర్స్ రెండు ఒకేలాగా ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చేంజ్ అవుతుంది అంతే. ఇక్కడ మనం బై చేస్తాం, ఆన్లైన్లో మనకి పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఎక్కడైతే మన పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ ఉంటుందో, ఓకే, పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఈ కామర్స్ అప్లికేషన్ అంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న డిజైనింగ్స్లో మీరు HTML CSS బూట్స్ట్రాప్ యూజ్ చేసుకొని స్టాటిక్ డిజైన్ చేయొచ్చు. అదే HTML CSS బూట్స్ట్రాప్ జావాస్క్రిప్ట్ యాంగులర్ అవన్నీ యూజ్ చేసుకొని డైనమిక్ అప్లికేషన్ కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం బ్యాక్ అండ్ డెవలపర్ మీద డిపెండ్ అవ్వాలి. బ్యాక్ అండ్ డెవలపర్ APIs ఇస్తే ఆ APIs బట్టి మనం బిల్ చేస్తాం. ఇన్ కేస్ టోటల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ అన్ని వచ్చాయంటే ఈ కామర్స్ అప్లికేషన్ కూడా మనం చేసేయచ్చు. ఇన్ కేస్ ఫ్రంట్ అండ్ డెవలపర్ కూడా ఈ కామర్స్ అప్లికేషన్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రంట్ అండ్ డెవలపర్కి API ఇంటిగ్రేషన్ వచ్చు, సేమ్ లైక్ ఇక్కడ API ఇంటిగ్రేషన్ వాళ్ళు చేస్తారు. ఓకే, API ఇంటిగ్రేషన్ ఫ్రంట్ అండ్ డెవలపర్కి వచ్చు కాబట్టి ఇంటిగ్రేషన్ వాళ్ళే చేసుకుంటారు. డైనమిక్ అప్లికేషన్లో కూడా ఫ్రంట్ అండ్ డెవలపర్ కూడా API ఇంటిగ్రేషన్ చేస్తారు. క్లియర్? ఓన్లీ APIs బిల్ చేయడానికి మాత్రమే బ్యాక్ అండ్ టెక్నాలజీ నేర్చుకోవాలి. ఆ బిల్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ కూడా రావాలి. బిల్డ్ ప్లస్ ఇంటిగ్రేషన్ రెండు వచ్చే పర్సన్ని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. ఓకే, ఏ టెక్నాలజీస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఏంటి అనేసి అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ మనకి మోస్ట్లీ అందరూ ఫ్రంట్ ఎండ్ డెవలపర్సే ఉన్నారన్నమాట. యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ కానీ తీసుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈ బ్యాచ్లో. ఇన్ కేస్ ఫుల్ స్టాక్ తీసుకోవాలనుకుంటే వన్ బై వన్ తీసుకోండి. రోడ్ మ్యాప్ అనమాట, ఎలా తీసుకోవాలనేసి రోడ్ మ్యాప్ అనేసి ఇస్తాను. ఫస్ట్ మనకి ఏదైనా సరే ఫ్రంట్ ఎండ్ పర్ఫెక్ట్గా రావాలి. ఫ్రంట్ ఎండ్ పర్ఫెక్ట్గా రావాలి. ఫ్రంట్ ఎండ్లో మనకి ఏ స్కిల్స్ వస్తాయంటే ఫస్ట్ HTML CSS బూట్స్ట్రాప్ అంటే జావాస్క్రిప్ట్ కూడా మనకి బూట్స్ట్రాప్ జావాస్క్రిప్ట్ జేక్వెరీ అనేది జావాస్క్రిప్ట్ వస్తే జేక్వెరీ వస్తుంది, HTML CSS వస్తే బూట్స్ట్రాప్ వస్తుంది. మెయిన్ థింగ్ ఈ మూడు మెయిన్ అనమాట మనకి, ఈ మూడు మెయిన్, ఈ రెండు అడిషనల్ స్కిల్స్ అనమాట. ఈ మూడు వస్తేనే మనకు వస్తాయి అడ్వాన్స్ స్కిల్స్. ఓకే, అడ్వాన్స్ స్కిల్స్ వచ్చేసి ఈ రెండు. అండ్ అదేవిధంగా మనకి ఒక ఫ్రేమ్వర్క్ రావాలి. ఓన్లీ మనకు ఈ మూడు స్కిల్సే కాదు, వీటితో పాటు ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ. ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ. ఫ్రేమ్వర్క్ లైబ్రరీ అంటే ఏంటంటే ఆల్రెడీ కోడ్ రాసేసి ఉంటారు, ఆల్రెడీ కోడ్ రాసేసిస్తారు. అది ఏ లెవెల్ వరకు రాస్తారు అనేది ఫ్రేమ్వర్క్ లైబ్రరీని డిసైడ్ చేస్తుంది. అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? సో మెయిన్ ఫ్రేమ్వర్క్ అండ్ అదేవిధంగా లైబ్రరీ అంటే ఏంటి? ఒక చిన్న వర్డ్లో చెప్తాను. లైబ్రరీ అంటే ఏంటంటే సమ్ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని కలిపితేనే లైబ్రరీ అంటాం. అంటే కొన్ని ప్రీడిఫైన్ ఫంక్షన్స్, అంటే ఏదైనా హైడ్ అవ్వాలంటే హైడ్ అనే ఫంక్షన్ ఉంటుంది, డిలీట్ అవ్వాలంటే డిలీట్ అనే ఫంక్షన్ ఉంటుంది, ఎడిట్ చేయాలంటే ఎడిట్ అనే ఫంక్షన్ ఉంటుంది, స్క్రోల్ చేయాలంటే స్క్రోల్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇలా సమ్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ కలిపితేనే ఒక లైబ్రరీ. ఫ్రేమ్వర్క్ అంటే సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ని కలిపితేనే ఫ్రేమ్వర్క్. అర్థమైందా? సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ కలిస్తేనే ఒక ఫ్రేమ్వర్క్ అవుతుంది, సమ్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్ కలిపితేనే ఒక లైబ్రరీ అవుతుంది. సో లైబ్రరీ కంటే ఫ్రేమ్వర్క్ ఎక్కువ హై ఉంటుంది. లైబ్రరీ అనేది వేరొక లైబ్రరీ మీద డిపెండ్ అవ్వాలి, ఫ్రేమ్వర్క్ అనేది వేరే లైబ్రరీ మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే దాంట్లోనే మల్టిపుల్ లైబ్రరీస్ ఉంటాయి, జస్ట్ తెలుసుకోవడానికి అంతే. ఈ జేక్వరీ అనేది కూడా ఒక లైబ్రరీ, అంటే దాంట్లో కొన్ని ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి, వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ఈ ఫ్రేమ్వర్క్కి ఎగ్జాంపుల్ యాంగులర్ అనమాట, లైబ్రరీకి ఎగ్జాంపుల్ రియాక్ట్ అండ్ జేక్వరీ కూడా, అండ్ ఫ్రేమ్వర్క్ బూట్స్ట్రాప్ కూడా ఒక ఫ్రేమ్వర్క్. క్లియర్? సో వీటిలో మనకి యాంగులర్ నేర్చుకుంటే యాంగులర్ డెవలపర్ అవుతాం, రియాక్ట్ నేర్చుకుంటే రియాక్ట్ డెవలపర్ అవుతాం, రెండు నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిపోతాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో ఏది అడుగుతారో మాకు తెలియదు, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. రెండు నేర్చుకుంటే
ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్లో ఈ రెండు తప్ప ఇంకేం లేదు. వ్యూ జేఎస్, నెక్స్ట్ జేఎస్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి కానీ బట్ అవి ఇంత డిమాండ్లో అయితే లేదు. నెంబర్ వన్ పాపులర్ వచ్చేసి యాంగులర్ రియాక్ట్. ఎందుకు అంత డిమాండ్ అంటే యాంగులర్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే గూగుల్, రియాక్ట్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే ఫేస్బుక్. దీంట్లో వరకు టైప్ స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంది, టైప్ స్క్రిప్ట్ని మెయింటైన్ చేస్తున్నది మైక్రోసాఫ్ట్. వీళ్ళిద్దరూ కలిసి యాంగులర్ని బిల్డ్ చేస్తున్నారు. రియాక్ట్ని బిల్డ్ చేస్తున్నది ఫేస్బుక్. రియాక్ట్కి మళ్ళీ సపరేట్ లాంగ్వేజ్ అయితే నేర్చుకునే అవసరం లేదు, జావా స్క్రిప్ట్ వస్తే చాలు, జావా స్క్రిప్ట్ వస్తే రియాక్ట్. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఇదంతా నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ అయిపోద్ది. ఎవరైనా సరే ఫ్రెషర్స్ ఉన్నారు, పర్సూయింగ్ స్టూడెంట్స్ ఉన్నారంటే ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ వరకు నేర్చుకుంటే చాలు. ఫస్ట్ స్టెప్ ఇక్కడ వరకు. పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలనో తెలియట్లేదు, వాళ్ళు ఈ రెండింటిలో ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, లేదనుకుంటే రెండు కూడా నేర్చుకోవచ్చు. ఓకే, పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి, ఎందుకంటే పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి కంపల్సరీ ఒక లాంగ్వేజ్ వస్తే చాలు. బట్ పర్సూయింగ్ వాళ్ళకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రావాలి. పర్సూయింగ్ చేసే వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫుల్ స్టాక్ నేర్చుకుంటే బెస్ట్. ఎందుకంటే పర్సూయింగ్ వాళ్ళకి ఏది అడుగుతారో తెలియదు, ఫ్రంట్ ఎండ్ అడగచ్చు, బ్యాక్ ఎండ్ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. అందుకోసం ఫుల్ స్టాక్ నేర్చుకోవడం బెస్ట్. బట్ ఫస్ట్ మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాబట్టి ఫ్రంట్ ఎండ్లో ఫస్ట్ దీన్ని ఏమంటే యుఐ డిజైన్ అంటాం, లేదనుకుంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ అంటాం. ఈ డిజైన్ నేర్చుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీరు జావా నేర్చుకుంటే జావా నేర్చుకోవచ్చు, పైథాన్ నేర్చుకుంటే పైథాన్ నేర్చుకోవచ్చు, లేదా యాంగులర్ నేర్చుకుంటే యాంగులర్ నేర్చుకోవచ్చు, రియాక్ట్ నేర్చుకుంటే రియాక్ట్ నేర్చుకోవచ్చు. దేనికైనా బేసిక్ వచ్చేసి ఈ 3 skills అనమాట. ఈ 3 skills వస్తే జావాకి వెళ్ళొచ్చు, పైథాన్కి వెళ్ళొచ్చు, .NET వెళ్ళొచ్చు, దేనికైనా వెళ్ళొచ్చు. క్లియర్? నెక్స్ట్, ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ గురించి. సో మోస్ట్లీ ఈ డెమో సెక్షన్ ఫ్రంట్ ఎండ్ గురించే కాబట్టి ఫ్రంట్ ఎండ్ గురించి చెప్తున్నా. ఓకే, మనకి జావా పైథాన్ అవి అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆ టైం జావాకి పైథాన్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఆ టైంకి మళ్ళీ ఇంకో డెమో సెక్షన్ ఇస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో, ప్రతి బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో ఒక ఫ్రేమ్ వర్క్ అంటూ నేర్చుకోవాలి. జావాకి వచ్చేసి స్ప్రింగ్ బూట్ అనేసి ఒకటి ఉంటుంది, స్ప్రింగ్ బూట్ అనేసి ఉంటుంది. పైథాన్కి జాంగో ఉంటుంది. అదేవిధంగా మనకి నోడ్కి ఎక్స్ప్రెస్ జేఎస్ అనేసి ఉంటుంది. అండ్ అదేవిధంగా .NET కి ASP.NET అనేసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి PHPకి కోడిగ్నేటర్ ఆర్ లారవెల్. ఈ ఫ్రేమ్వర్క్స్ ఎందుకోసం అంటే ఈజీగా డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికే మనం యూజ్ చేస్తాం. అంటే ఈ కోర్ లాంగ్వేజ్ మన జావా, పైథాన్, నోడ్, ఇవన్నీ కోర్ లాంగ్వేజెస్. ఓన్లీ కోర్ లాంగ్వేజెస్తో డేటాబేస్లో ఉండే డేటాని తీసుకొని రాలేము, ఈ ఫ్రేమ్వర్క్స్తోనే పాసిబుల్ అవుతుంది. స్ప్రింగ్ కానీ, జాంగో కానీ, ఎక్స్ప్రెస్ కానీ, ESP కానీ, కోడిగ్నేటర్ కానీ, లారవెల్ కానీ, వీటితో పాసిబుల్ అవుతుంది డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి. ఓకే, అందుకోసం మనకు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో మనకు నేర్చుకోవాలంటే హ్యూజ్ కన్ఫ్యూజన్ అనమాట. దాంట్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి, మల్టిపుల్గా మనకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అందుకోసం ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అర్థమైతే ఫ్రంట్ ఎండ్లో ఏముంటుంది, ఎందుకోసం బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తానో తెలిస్తే మళ్ళీ బ్యాక్ ఎండ్ నేర్చుకోవచ్చు. ఓకే, నేను ఎవరికైనా సరే ఇచ్చే సజెషన్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి ఫస్ట్, మళ్ళీ తర్వాత ఏదైనా. ఓకే, ఇక్కడ మనకి UI UX అనేసి ఉంది. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట, UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. యుఎక్స్ అనేవాళ్ళు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ అంటే మనకి డిజైనర్ అవుతారు, ఓన్లీ డిజైనర్ అంటే ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ లేఅవుట్ ఇచ్చేస్తారు, ఈ వెబ్సైట్ లేఅవుట్ ఇలా ఉంటుంది అనేసి డిజైనర్కి ఇస్తాడు. అంటే ఆ లేఅవుట్ ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఒక ఇమేజ్ ఫార్మేట్లో ఉంటుంది, సపోజ్ ఇది ఒక ప్రాజెక్ట్ అనేది ఒక ఇమేజ్ అనమాట, ఇది దీన్ని PSD అంటాం, దీన్నే PSD అంటాం. ఈ PSD డిజైన్ చేసేది కొన్ని సాఫ్ట్వేర్లే చేస్తాం, ఫోటోషాప్ అవ్వచ్చు, ఫిగ్మా అవ్వచ్చు, అడోబ్ XD అవ్వచ్చు, స్కెచ్ అవ్వచ్చు, కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని ఇలాంటివి చేస్తారన్నమాట. ఇవన్నీ ఒక ఇమేజ్ ఫార్మేట్లో ఇస్తారు, నీ వెబ్సైట్ లేఅవుట్ ఇలా కనిపిస్తుంది అనేసి క్లయింట్కి పంపిస్తారు. క్లయింట్ ఓకే అని చేసిన తర్వాత దీన్ని ఏమని చేస్తారు, కోడింగ్లోకి కన్వర్ట్ చేస్తారు. ఈ కోడింగ్లోకి కన్వర్ట్ చేసేది ఎవరు, ఇక్కడ ఎవరైతే HTML, CSS, JavaScript ఎవరికైతే వస్తుందో, ఈ HTML, CSS, Bootstrap ఎవరికైతే వస్తుందో వీళ్ళు
కోడింగ్ లెక్క కన్వర్ట్ చేస్తారు. ఫస్ట్ స్టాటిక్ డిజైన్ చేస్తారు. ఇప్పుడు మనం చేసిన మనకి చూపించిన ఇమేజ్ని స్టాటిక్గా తీసుకొని వస్తారు, మళ్ళీ దాన్ని డైనమిక్ అప్లికేషన్గా చేస్తారు. ఇది ఫస్ట్ వన్ బై వన్ అన్నమాట. యూజర్ ఎక్స్పీరియన్స్ యుఎక్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి క్రియేటివిటీ కావాలి, అదే కనుక యుఐకి డిజైన్ స్కిల్స్ కావాలి. ఓకే, క్లియర్ అప్పుడు. సో ఇది మనకి ఓవరాల్గా ఫ్రంట్ ఎండ్ గురించి అనమాట. మనకి బ్యాక్ ఎండ్లో ఏమేమి చేస్తారనేసి ఆల్రెడీ మీకు చెప్పాను. బ్యాక్ ఎండ్ ఓన్లీ డేటాబేస్తో కమ్యూనికేషన్ అండ్ ఫ్రంట్ ఎండ్తో కమ్యూనికేషన్. ఫ్రంట్ ఎండ్లో వచ్చిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అంతే. ఓకే, సో ఎవరైనా సరే ఐ ఆమ్ ద బ్యాక్ ఎండ్ డెవలపర్, ఐ ఆమ్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. ఈ వర్క్ వచ్చిన వాళ్ళనే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం. క్లియరా? సో మెయిన్ ఇక్కడ ఈ కోర్సులో అడ్వాంటేజ్ చెప్తాను. సో కోర్స్ కంప్లీట్ అయిన టైంకి మీకు ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ని మీరు ఏదైనా కంపెనీస్కి వెళ్ళినప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కొంత పర్సూయింగ్ స్టూడెంట్స్ అయితే ఫైనల్ ఇయర్లోనో థర్డ్ ఇయర్లోనో మీకు ఏదైనా సరే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినా సరే నేను సో అండ్ సో కోర్స్ చేశాను చెప్పకుండా ఇంటర్న్షిప్ చేశానని చెప్పుకోవచ్చు. సో నేను చెప్పే ఇక్కడ చెప్పే కోర్స్ మొత్తం ఎలా ఉంటుందంటే నా హ్యాండ్స్తో టైప్ చేసి చూపిస్తాను, నా హ్యాండ్స్తో టైప్ చేస్తాను, మీ హ్యాండ్స్కి వర్క్ ఇస్తాను. సో ప్రతి కంపెనీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కావాలి అంటారు. కావాలంటే కొన్ని జాబ్స్ ఎంక్వైరీ చేయండి. ఎక్కడంటే గూగుల్లోకి వెళ్ళేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్స్, యాంగులర్ డెవలప్మెంట్ జాబ్స్, రియాక్ట్ డెవలప్మెంట్ జాబ్స్ అనేసి టైప్ చేయండి. మోస్ట్లీ ఈ స్కిల్సే ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైతే డెమోన్స్ట్రేషన్లో చెప్పానో ఆ స్కిల్సే ఉంటాయి. అండ్ దాంట్లో వచ్చేసి మోస్ట్లీ ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ HTML CSS జాబ్స్ అంటారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నథింగ్ బట్ ఏ రియల్ టైం పర్సన్. ఎవరైతే వాళ్ళ హ్యాండ్స్తో వర్క్ చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్. సో డైరెక్ట్గా రియల్ టైం పర్సన్ అనేసి కదా దాని మీనింగ్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటేనే రియల్ టైం పర్సన్ అనేసి ఇండైరెక్ట్గా అడుగుతున్నట్టు. మీరు హ్యాండ్స్తో చేసి ఉంటేనే ఎలిజిబుల్ అనేసి అంటున్నారు. ఆ వర్క్ మొత్తం మీరు హ్యాండ్స్తోనే చేస్తారు. ఇక్కడ మీకు ఏంటంటే రికార్డింగ్ క్లాస్ ఉంటుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మీరు మిస్ అయితే రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాను అండ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా లైవ్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ అనే ఉంటుంది. అండ్ అదేవిధంగా జాబ్ ఓరియంటెడ్లోనే మీకు చెప్తాను. ఓకే, జాబ్కి అసలు మీరు మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ అయ్యే అవసరం లేదు. నేను చెప్పిన క్లాస్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు. మొత్తం అంతా మీకు ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్లోనే ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇక్కడ థియరీ అనేది తక్కువ ఉంటుంది. మీరు కావాలంటే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవచ్చు, నేనైతే చెప్పను. ఇక్కడ నేను టైప్ చేసిందే మీకు పంపిస్తాను. ఇలా నేను టైప్ చేస్తుంటా కదా కొన్ని పాయింట్స్, ఆ కొన్ని పాయింట్స్ మీకు పంపిస్తాను. దీన్ని బట్టి మీరు రాసుకోవచ్చు కావాలంటే. ప్రతి డే నేను టైప్ చేసిన కోడ్ అనేది మీకు ఇస్తాను, మీకు ఫైల్స్ నేను షేర్ చేస్తాను డైలీ. రన్నింగ్ నోట్స్ అనేది అవసరం లేదు. ప్రతిదీ మీరు హ్యాండ్స్తోనే చేయాలి. ఫస్ట్ డే మీరు ప్రోగ్రామ్ ఏదైనా చేస్తున్నా అంటే కొద్దిగా టైం టేకింగ్, బట్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత మీరే ఒక ప్రొఫెషనల్గా టైప్ చేస్తుంటారు. ఓకే, సో నేను నేర్పించే వర్క్ వల్ల మీరు ఇన్ కేస్ 1 ఇయర్ 2 ఇయర్స్ పర్సన్ ఎంతైతే వర్క్ చేస్తున్నారో అదే వర్క్ మీరు చేయగలరు. ఆ నాలెడ్జ్తోనే మీరు చేయగలరు అనమాట. ఓకే, ఆ గ్యారంటీ అయితే నేను ఇస్తాను. ఎప్పుడు నేను ఇచ్చిన టాస్క్లు నేను ఇచ్చిన వర్క్ ఇన్ టైంలో చేసే వాళ్ళు మాత్రమే అలా ఉంటారు. ఇన్ కేస్ ఈవెన్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే నాకు ఎప్పుడైనా సరే నా మెసేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ కాల్ చేయమని చెప్పను, ఇప్పుడు మెసేజ్ చేయమని చెప్తాను. మెసేజ్ చేయగానే నేను ఫ్రీ అవుతూనే మీకు రిప్లై ఇస్తాను. మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ వచ్చేసి ఫోన్లోనే సాల్వ్ అయిపోతాయి. ఇన్ కేస్ డౌట్ సాల్వ్ అవ్వలేదంటే నేను మీకు ఇట్లా మీటింగ్లో కనెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో 1-to-1 ఇంట్రాక్షన్ ఉంటుంది. సో మీకు ఏదన్నా సరే మీకు డౌట్స్ ఉన్నా సరే పర్సనల్గా నాకు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది బ్యాచ్ ట్రైనింగ్ అనేది అందరి క్లాస్ ఒకటేలాగే ఉండొచ్చు, కానీ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా పర్సనల్ టేక్ కేర్ ఉంటుంది. సో అందరితో పాటు డౌట్స్ క్లారిఫై చేయడం అంత ఏమి ఉండదు. ఇన్ కేస్ క్లాస్ జాయిన్ అయినప్పుడు కూడా మీరు ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదు ఎప్పుడైనా సరే మీరు ఆప్షన్ అయినా అంటే రికార్డింగ్ యాక్సెస్ కూడా ఇస్తాను మీకు. సో రికార్డింగ్ కూడా మీరు చూసి ఫాలో అవ్వచ్చు. బట్ ఎప్పుడైనా సరే ఆబ్సెంట్ అవుతున్నా అంటే నాకు ముందే ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళ కోసం అయితే నేను వెయిట్ చేయను. ఓకే, మెయిన్ అడ్వాంటేజ్ ఇవన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ డెమో సెషన్ కంప్లీట్గా. సో టుమారో వచ్చేసి కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ ఏ స్కిల్స్ వస్తాయి,
అంటే ఫ్రంట్ ఎండ్ మనం నేర్చుకోవాలంటే ఏ సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ సాఫ్ట్వేర్ గురించి ఏమేమి తెలియాలి అనేది టుమారో ఒక డెమో సెక్షన్ లాగా ఇస్తాం. ప్రతి స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, యాంగులర్ ఎందుకు, రియాక్ట్ ఎందుకు, యువై ఎందుకు, హెచ్టిఎంఎల్ ఎందుకు, సిఎస్ఎస్ ఎందుకు, అవి యూస్ చేసి ఏం చేస్తాము, ప్రతి స్కిల్ గురించి టుమారో డెమో సెక్షన్. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ గురించి డెమో సెక్షన్ ఇస్తాం. ఓకే, సో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి.